साहेब अम्बेडकर, जो हर डॉक्टर बाबा साहेब अम्बेडकर रायाली भारत राज्यांगानी पाठ्यांशंगा रायाली भारत राज्यांगानी पाठ्यांशंगा रायाली रायाली जय भीम जय भीम। प्रियमैनटुवंटि मित्रुलारा, मन देशंलो उन्नटुवंटि भावी भारत पौरुलारा, मी अंदरिकी मुंदुगा जय भीम। मित्रुलारा, భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలనుకుంటున్న సంకల్పంతో జరుగుతున్నటువంటి నిత్యపూలమాల కార్యక్రమం ఈరోజు 57వ రోజుకు చేరుకున్నది। పెద్దలు గౌరవనీయులు మన రాఘవులన్న గారి చేతుల మీదుగా మంచి అంబేద్కర్ వాది చదువుకున్నటువంటి మేధావి, మరి అన్ని దేశాలు కూడా మరి తిరిగి కొంత అవగాహన ఉన్నటువంటి నాయకుడు మరి రాఘవులన్న గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతూ ఖచ్చితంగా నోవాహన్న గారిని మరి మన రమేష్ రెడ్డి అన్న గారిని వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, మిత్రులారా ఇప్పటికైనా మేము తెలియజేస్తున్నాం చాలా సున్నితమైనటువంటి అంశం భారత రాజ్యాంగాన్ని ఇంతవరకు కూడా పాఠ్యాంశంగా చేర్చకపోవడం అన్నటువంటిది బాధాకరం। కాబట్టి ఖచ్చితంగా మీరు బైబిల్ చదవండి, భగవద్గీత చదవండి, రామాయణ మహాగ్రంథాలు పురాణాలు అన్ని చదువుకోండి, కానీ భారత రాజ్యాంగాన్ని మాత్రం ఖచ్చితంగా పాఠ్యాంశంగా పెట్టండి అన్నటువంటి డిమాండ్కి మాత్రం మీరు ఆలోచన చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం। ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి మరి మన అందరికీ కూడా అన్నం పెడుతున్నటువంటి రైతు నుంచి మొదలు పెడితే ఈ దేశానికి సేవ చేసి తన ప్రాణాలను త్యాగం చేసి మనందరినీ కాపాడుతున్నటువంటి సైనికుడి వరకు కూడా ఈ యొక్క భారత రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉంటే మరి ప్రపంచ దేశాలలో మరి భారతదేశం అగ్ర రాజ్యాంగం ఎదుగుతుందని చెప్పి తెలియజేస్తూ, అయ్యా రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు, మీకు ఈ సభా వేదిక నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం 100 రోజుల లోపల నవంబర్ 26వ తారీఖు లోపల మీరు భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేరుస్తామని ప్రకటించాలి। అలా కాని పక్షంలో మాత్రం మా ప్రాణాలను వదిలిపెట్టుకోవడానికి కూడా మేము సిద్ధపడి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని చెప్పినటువంటి మాట ప్రతిరోజు మీకు గుర్తు చేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్।